హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసే వీడియో మా ఊరి వనభోజనాలు అన్నమాట. నేను పుట్టిన ఊరు ఊరి పేరు అన్నారం. అన్నారంలో వనభోజనాలు చేశారు. ఆ వనభోజనాల వీడియో మీరు ఇప్పుడు చూసేది. సో ఈ వీడియోలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకునే కంటే ముందు మనం వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. మామూలుగా అయితే వనభోజనాలు కార్తీక మాసం ఈ టైంలోనే చేస్తారు. సో కార్తీక మాసంలో ఏం చేస్తామంటే, వనభోజనాలు అంటే మనము అందరము తలా ఒక ఫుడ్ ఐటెం చేసుకొని వండుకొని ఇంటి దగ్గర నుంచి ట్రాక్టర్లో కానీ లేకపోతే బండిలో కానీ అవన్నీ తీసుకెళ్ళి తోటకు తీసుకెళ్తామన్నమాట. తీసుకెళ్ళి ఉసిరి చెట్టు ఉంటుంది కదా తోటలో, ఏ తోటలో అయినా ఉసిరి చెట్టు ఉంటుంది కదా, ఆ ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారన్నమాట. అందరూ ఎవరెవరైతే వన్ భోజనాలకు వచ్చారో అందరూ పూజ చేసి, పూజ చేసిన తర్వాత ఇంకా మనం ఒక్కొక్కళ్ళు ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ ఉంటుంది కదా, అందరు కలిసి ఆ ఫుడ్ను పంచుకుంటూ భోజనాలు చేసి తర్వాత అక్కడి నుంచి కొద్దిసేపు మాట్లాడుకొని తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారనమాట. సో అది యాక్చువల్గా వన్ భోజనాలు. సో వనభోజనాల కాన్సెప్ట్ ఎందుకు మొదలైంది, మన ఆచారంగా ఎందుకు మారింది అంటే, మాకు చిన్నప్పుడు తాతయ్య అమ్మమ్మ ఉండేవాళ్ళు, రవణమ్మ అమ్మమ్మ మున్సూప్ తాతయ్య అనమాట. సో నాకు మా సొంత అమ్మమ్మ తాతయ్య అసలు తెలీదు. నాకు తెలిసిందంటే అమ్మమ్మ తాతయ్య అంటే మున్సూప్ తాతయ్య, రవణమ్మ అమ్మమ్మ అనమాట. సో మున్సూప్ తాతయ్య ఏం చెప్పాడంటే వనభోజనాల గురించి, యాక్చువల్గా ఈ కాలంలో కార్తీక మాసం అంటే మనకు చలికాలం ఉంటుంది, గాల్లో తేమ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ తేమ వల్ల సూక్ష్మక్రిములు ఇవన్నీ కూడా అండ్ వైరస్లు ఇవన్నీ కూడా చాలా స్ప్రెడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట వాటికి, గాల్లో తేమ ఉండేసరికి. సో అందుకని ఈ వనభోజనాల వల్ల మనము ఉసిరి చెట్టు కింద పూజలు చేస్తాం కదా. సో ఆ ఉసిరి చెట్టు గాలి ఉంటుంది కదా, ఆ గాలి రోగ నిరోధక శక్తికి చాలా మంచిదన్నమాట. సో అందుకని ఉసిరి చెట్టుకి అందరూ పూజలు చేసి తర్వాత ఇంకా భోజనాలు తింటారు అక్కడ. సో మనకి రోగ నిరోధక శక్తి పెంచడానికి ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే, మనము మంది మన ఇంట్లో మనం వండుకొని తింటే అది ప్రకృతి అండ్ దట్ ఈజ్ నేచురల్, మనం రోజు చేస్తూనే ఉంటాం అది. కాకపోతే వనభోజనాల కాన్సెప్ట్లో ఏం చేస్తాం మనము, అందరము ఏదో ఒక ఫుడ్ వండుకొని వెళ్తాము, అందరం పంచుకొని తింటాము. సో షేరింగ్ అన్నమాట, షేరింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ మన సంస్కృతికి నిదర్శనం అన్నమాట. సో ఈ టూ ఆస్పెక్ట్స్ వనభోజనాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో అది నాకు మా తాతయ్య చెప్పింది, అది వనభోజనాల గురించి. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో ఉన్న వాళ్ళని చూస్తే, మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మెరూన్ కలర్ శారీ కట్టుకొని అక్కడ వెనకాల నుంచో ఉన్నారు, అందరికంటే వెనకాల అత్తయ్య. అత్తయ్య పేరు సరోజన అత్తయ్య అనమాట. నన్ను చిన్నప్పుడు 5th class వరకు నేను అక్కడే ఉన్నాను, అత్తయ్య దగ్గరే ఉన్నాను, అత్తయ్య మామయ్య దగ్గర పెరిగాను అనమాట నేను. సో అత్తయ్య చిన్న మాకు స్కూల్ ఉండేది, స్కూల్ ఎదురుగానే అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉండేది అనమాట. 5th class వరకు నన్ను ఎత్తుకొని అన్నం పెడతా ఉండేది. 5th class నుంచి సడన్గా హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత నవోదయ సీట్ వచ్చింది, సో హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్టల్కి వెళ్తే ఏముంది, మన ఫుడ్ మనమే తినాలి, ఎవరు తిన్నావా అని కూడా అడగరు. సో అత్తయ్యని మాత్రం చాలా మిస్ అయ్యాను అక్కడ హాస్టల్లో. ఎందుకంటే 5th class వరకు నేను చాలా లా ఉండేదాన్ని, నన్ను ఎత్తుకొని అన్నం పెట్టడం అనేది చాలా గ్రేట్ విషయం అనమాట. భూదేవి అంత సహనం ఉంటేనే ఎవరైనా పని చేయగలరు. అత్తయ్య మాత్రం, అత్తయ్య మామయ్య ఇద్దరు చాలా బాగా చూసుకున్నారు చిన్నప్పుడు. అత్తయ్యకి 3 పిల్లలు అనమాట, దుర్గబావ, పావనక్క, సంగబావ. సో వీళ్ళు 3 కూడా చాలా బాగుండేవాళ్ళు. ఇప్పుడు కూడా పావనక్క అయితే రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాను నేను. అండ్ ఈ అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే చిన్ని వాళ్ళ ఇల్లు, మా ఫ్రెండ్ అని చెప్తూ, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాను కదా చిన్నప్పుడు ఫ్రెండ్, వాళ్ళ చిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. మా అప్పారావు మామయ్య, వెంకటరామ అత్తయ్య ఏమో చిన్ని వాళ్ళ అమ్మ నాన్న. సో అందరూ కలిసికట్టుగా అందరూ బాగుండేవాళ్ళు. ఎప్పుడు గొడవలు పడింది ఊళ్ళో ఇవంతా నేనేం చూడలేదు. సో అక్కడ అత్తయ్య మామయ్య గురించి చెప్పాను కదా, మా తాతయ్య అమ్మమ్మ గురించి చెప్పాను కదా ఇందాక. తాతయ్య అమ్మమ్మ, మున్సూప్ తాతయ్య, రవణమ్మమ్మ నాకు బాగా గుర్తు. ఎందుకంటే చిన్నప్పుడు ఏదన్నా కొనుక్కుంటానని అడిగితే కొబ్బరి బిళ్ళలు ఇవి పాలకోవాలి ఇవన్నీ అమ్మేవాళ్ళు కదా కొట్లల్లో అక్కడ చిన్నప్పుడు విలేజెస్లో.
సో ఆ కొట్లో కొనుక్కుంటా అని చెప్తే అందరూ అయితే మామూలుగా 5 పైసలు 10 పైసలు 20 పైసలు పావలా ఇలా ఇచ్చి పంపించేవాళ్ళు. బట్ అమ్మమ్మ మాత్రం సోల్లో బియ్యం వేసి పంపించేదన్నమాట. ఆ బియ్యం ఇస్తే కొబ్బరి బిళ్ళలు కొన్ని పాలకోవాలు కొన్ని ఇచ్చి పంపించేవాడు. ఆ సీతారామయ్య గారి కొట్టని ఎదురుగుండేది ఆ కొట్లో ఇచ్చి ఆ సోల్లో బియ్యం ఇస్తే ఆయన రిటర్న్గా కొబ్బరి బిళ్ళలు ఇవి ఇచ్చేవాడు అనమాట. సో అక్కడ పూజ చేసేది మా రంగకొట్టం అత్తయ్య అప్పార మామయ్య. చాలామంది వచ్చారు ఈ వనభోజనాలకి. శారదక్క, దుర్గయ్య మామయ్య, మా అత్తయ్య మామయ్య, చిన్ని, అక్కడ చిన్ని బ్లూ శారీ కట్టుకొని చెట్టు దగ్గర నుంచి ఉంది కదా అక్కడ మా చిన్ని అనమాట, మా ఫ్రెండ్ చిన్ని. ఇక్కడ కృష్ణకుమారి అత్తయ్య, కృష్ణయ్య మామయ్య, కృష్ణకుమారి అత్తయ్య, రంగకోటయ్య మామయ్య, బేబత్తాయి, అందరూ చాలా క్లోజ్. యాక్చువల్గా ఊళ్ళో అందరూ బాగా చూసుకునేవాళ్ళు. అసలు ఏ ఇంటికి వెళ్ళినా ఏది పెట్టకుండా పంపించరు అనమాట, అన్నం పెట్టకుండా పంపించరు. సో బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళినా కానీ ఊరికి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఊళ్ళో అయితే నాకు ఎప్పుడు ఒక వన్ డే అన్నా కంపల్సరీ ఉండాలని ఉంటుంది. ఈ ఇయర్ అన్న యాక్చువల్గా 2021 ఆగస్టులో ఇండియా వెళ్దాం అనుకుంటున్నాము. ఇండియా వెళ్ళినప్పుడు అన్న మా అత్తయ్య దగ్గర చిన్ని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ అట్లీస్ట్ వన్ డే ఉండేటట్టు వెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. ఎప్పుడు అసలు 3 వీక్స్కి వెళ్తాం కదా, చాలా హడావిడి హడావిడి అనమాట. అన్ని ఊర్లు తిరగడానికే సరిపోతుంది. బెంగళూరు వెళ్తాం ఫస్ట్, తర్వాత మా అత్తయ్య మామయ్య దగ్గరికి, తర్వాత వైరా వస్తాము. వైరా నుంచి అన్నారం వెళ్ళి మళ్ళీ మాటూరుపేట అటు మా పెద్దమ్మ పిన్ని అందరినీ చూసుకొని మళ్ళీ ఇంక మళ్ళీ వైరా వెళ్ళిపోయి వైరా నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళిపోతాం అన్నమాట. ఎక్కువ రోజులు ఉండిందే లేదు అన్నారంలో. సో ఈసారన్నా ఉండాలని అనుకుంటున్నాం. అక్కడంతా మా అత్తయ్యలే. శారదక్కేమో మా బాబాయ్ కూతురు, బట్ మామయ్యకి ఇచ్చేసారనమాట, మా దుర్గయ్య మామయ్యకి ఇచ్చేసారు. అక్కడ మా పిన్ని కూడా ఉంది, కృష్ణయ్య బాబాయ్ వాళ్ళ వైఫ్. అక్కడ మెరూన్ కలర్ శారీలో మా అత్తయ్య, నన్ను పెంచిన అత్తయ్య. అక్కడ దుర్గయ్య మామయ్య, శారదక్క అమ్మ చాలామంది వచ్చారు. మధ్యలో సంగబావ విజయక్క కూడా కనిపించారు అక్కడ వీడియోలో. సో అందరు చూసారు కదా ఉసిరి చెట్టు చుట్టూ నుంచొని పూజ చేస్తున్నారనమాట. అక్కడ మా అత్తయ్య పక్కన ఉన్నాడు సంగబావ. సంగబావ గ్రీన్ శారీలో విజయక్క కనిపిస్తుంది అక్కడ. యాక్చువల్గా పావనక్క కనిపించలేదు, మరి పావనక్క రాలేదేమో. పావనక్కను వేరే వీడియోలో అంటే నేను యాక్చువల్గా ఈసారి అన్నారం వెళ్ళినప్పుడు 2-3 డేస్ ఉందామనుకుంటున్నాను. సో అప్పుడు వీళ్ళందరితో వీడియో తీసుకొని మీకు మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. మా ఊళ్ళో చెరువు అంతా. యాక్చువల్గా నేను ఉండింది 5th క్లాస్ వరకు ఉన్నాను మా ఊళ్ళో, తర్వాత అంతా స్టడీస్ కోసం బయటే ఉన్నాను. అండ్ ఎప్పుడు వెళ్ళినా కానీ అప్పుడప్పుడు హాలిడేస్ అప్పుడు 2-3 డేస్ ఉండేదాన్ని అత్తయ్య దగ్గర నవోదయ నుంచి వెళ్ళినప్పుడు కూడా. పెళ్ళైన తర్వాత అంటే అసలు ఉండిందే లేదు ఎక్కువ. ఎక్కడికి అత్తయ్య దగ్గరికి వెళ్ళలేదు. ఇయర్లీ వెళ్ళినా కానీ వెంట వెంటనే అన్నం తిని టీ తాగి బయలుదేరడమే అన్నమాట. సో చిన్నప్పుడు ఇంకా హాస్టల్ నుంచి వచ్చినప్పుడు చిన్ని నాకు బాగా అలవాటైంది. చిన్నితో బాగా ఆడుకునేవాళ్ళము. సాయంత్రం అయితే బాగా ఆడుకునేవాళ్ళము సమ్మర్ హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు. సో ఇదంతా చూస్తే నాకు ఊర్లో అసలు చిన్నప్పుడు జరిగినాయన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట ఈ వీడియో చూస్తే. యాక్చువల్గా నాకు టీ బాగా అలవాటు. టీ ఎక్కువ అలవాటు ఎందుకైంది అంటే చిన్నప్పుడు మా సంగబావ నేను పోటీలు పెట్టుకొని టీ తాగేవాళ్ళం అన్నమాట. సంగబావకి ఎక్కువ పోస్తే నాకు ఇంకా పోయాలని చెప్పి అలా అలా నాకు టీ చాలా ఎక్కువ అలవాటైంది. ఇప్పుడు ఈ లండన్లో కూడా నేను ఆఫీస్లో మినిమం 2-3 టైమ్స్ టీ తాగిందే ఉండలేను. టీ మాత్రం కంపల్సరీ ఉండాలి. గ్రీన్ టీలు కూడా తాగుతూనే ఉంటాను కానీ బట్ నాకు మార్నింగ్ ఈవినింగ్ మాత్రం టీ కంపల్సరీ ఉండాలన్నమాట. సో అలా నాకు టీ అలవాటైంది. ఇక్కడ పిల్లలు ఎవరు ఉన్నారు వీళ్ళు నాకు సరిగ్గా తెలీదు.
పూర్ణమ్మ పిన్ని చిట్టమ్మ పిన్ని కూడా ఉన్నట్టున్నారు ఇందులో. దూరం నుంచి తీసినట్టున్నారు, వీడియో అంత క్లారిటీగా కనిపించట్లేదు నాకు. సో వీళ్ళందరినీ ఈ వీడియోలో చూడడము నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చూశాను, యాక్చువల్గా 2 ఇయర్స్ అయిపోయింది అన్నారు వెళ్ళి. సో ఈ వీడియోలో అందరినీ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఈ మా పల్లెటూరి వనభోజనాల వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు అందరికీ. నచ్చినా నచ్చకపోయినా కమెంట్స్ మాత్రం కమెంట్ సెక్షన్లో మీరు ఈ వీడియో చూసి ఎలా ఫీల్ అయ్యారో మీకు కమెంట్స్ పెట్టండి. తను మా స్వప్నలాగుంది కానీ తెలీదు. చిట్టమ్మ పిన్ని. సరే మరి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. యాక్చువల్గా పిన్ని అనాలా అత్త అనాలా అంత కన్ఫ్యూజన్ అనమాట నాకు, ఎందుకంటే ఊళ్ళో అంతా చుట్టాలే. సో కొంతమందిని అత్త కొంతమందిని పిన్ని అమ్మ అని పిలుస్తూ ఉంటాము. సో కన్ఫ్యూజన్. ఓకే మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ఆర్ సాంగ్తో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్.